మనం వెళ్తున్న ప్లేస్ కి ఇది ఎంట్రన్స్ అన్నమాట సో ఈ యొక్క ఎంట్రన్స్ ని ప్రతి ఒక్కరూ చూడండి సో ఇది మనకి ఓవరాల్ గా ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనేది మనకి మెయిన్ రోడ్ లింక్ అయి ఉంటుంది అండ్ అలాగే దీని లోపలికి వెళ్ళడానికి మనకి వే అన్నమాట ఈ యొక్క సిమెంట్ రోడ్ అనేది కూడా మనకి ఈ యొక్క ప్లేస్ కి వెళ్ళడానికి అయితే గనక వేశారు ఈ యొక్క హిల్ రోడ్ కి అండ్ ఇది మనకి దగ్గర దగ్గరగా ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది సో అటు ఇటు బాగా మంచి ట్రీస్ తో ఉంటుంది అండ్ అలాగే సైడ్ కూడా కొన్ని పొలాలు అయితే ఉంటాయి అండ్ లోపలికి అండ్ అలాగే కొంచెం ఒక్కలే వెళ్ళే వాళ్ళకైతే ఒక చిన్న భయం అయితే కలుగుతుంది ఒంటరిగా వెళ్ళే వాళ్ళకి బట్ ఏంటంటే ఇక్కడికి వీకెండ్స్ చాలామంది విజిటింగ్కి వస్తారు ఈ యొక్క ప్లేస్కి అది ఈ యొక్క ప్లేస్ యొక్క ప్రత్యేకత ఏంటనేది కూడా ఇప్పుడు మీరు ముందు ముందు చూద్దరు కానీ సో ఇది దీని యొక్క ఎంట్రన్స్ అన్నమాట ఈ యొక్క ఎంట్రన్స్కి సంబంధించిన గేట్ ఇది అటు ఇటు హిల్స్ ఉంటాయి ఈ యొక్క ఎంట్రన్స్లో మనకి ఇప్పుడు వచ్చిన రోడ్డు ఉంది కదా ఆ యొక్క రోడ్ అన్నమాట ఇది సో మనం ఆ రోడ్ని క్రాస్ చేసి ఇక్కడికి వచ్చేసాము అయితే చుట్టూ ఉన్న హిల్స్ అనేది కూడా మనకు కనిపిస్తున్నాయి చూసారా సో మనకి తిరుపతిలో హిల్స్ అయితే ఎలా అయితే కనిపిస్తాయో ఆ యొక్క చెట్లు అనేది కూడా ఇక్కడ మనకు అలాగే ఈ యొక్క హిల్స్ అనేది కనిపిస్తాయి సో ఇక్కడ ఉండి నేను దాన్ని మీకు వ్యూ చూపించడం కోసం కొంచెం బ్యాక్ వ్యూగా నేను ఇక్కడికి వచ్చి మీకు చూపిస్తున్నాను అనమాట అట్లాగే సీటింగ్ ఉంటుంది మనకు బయట కూడా కూర్చోవచ్చు అండ్ అలాగే లోపలికైతే ఎంటర్ అయ్యి నేను టికెట్ తీసుకొని సో టికెట్ అనేది కూడా మనకి త్రూ పేటిఎం ఆన్లైన్ స్కానర్ ద్వారానే ఉంటుంది మన యొక్క వ్యాలిడ్ ప్రూఫ్తోనే మన యొక్క టికెట్ని మనం ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అనమాట సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మనం అక్కడ ఎంట్రీ చేస్తాము ఆన్లైన్లో ఎందుకంటే కనుక కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల సెక్యూర్ కోసం మన యొక్క ప్రూఫ్ అనేది వీళ్ళు తీసుకుంటారు సో ఎవరెవరు విజిటింగ్కి వస్తున్నారు డైలీ ఎంతమంది వస్తున్నారు ఏంటనేది గవర్నమెంట్ దగ్గర దీనికి సంబంధించిన డేటా అనేది ఉంటుందన్నమాట అండ్ అలాగే మనం ఇప్పుడు చూస్తున్నది మరొకటి ఏంటో కాదండి మనకి గుంటబల్లి బౌద్ధ సంబంధించిన కేవ్స్ అనమాట సో ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలని చెప్పి కూడా నేను ఇక్కడికి రావటం అనేది జరిగింది సో నేను పైకి స్టెప్స్ మీదకి వెళ్తున్నాను సో దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకునే ఆలోచన అయితే కనుక బాగుంటుంది సో ఈ యొక్క బౌద్ధ గుహలకు సంబంధించిన మనం తెలుసుకోవాల్సిన విషయాలు అయితే కనుక చాలా ఉంటాయి సో ఈ యొక్క మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని కామరపుకోట సమీపంలో ఈ యొక్క గుంటపల్లి లేదా గుంటుపల్లి గుహలు అని అంటామన్నమాట వీటిని ఇది ఏలూరు నుండి దగ్గర దగ్గరగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంది అండ్ దీనికి సంబంధించి మన యొక్క ఓవరాల్ సైట్ యొక్క రాకెట్ భాగంలో 2 బౌద్ధ గుహలు అనేది ఉంటాయి ఇందులో ఒకటి
చైతన్య హాల్ మరియు పెద్ద స్థూపాలు అనేది కూడా ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క చైత్య హాల్లో చెక్క నిర్మాణాలకు సంబంధించిన ప్రతిబింబాలు అనేది, అరుదైన చెక్కిన ఈ యొక్క రాతి శిల్పాలు అనేది కూడా మనకి ఇందులో ఉంటాయన్నమాట. అండ్ అలాగే లోమస్ ఋషి గృహ వద్ద దాని సరళమైన వర్షన్లో కూడా మనకి ఇక్కడ ఈ యొక్క కేవ్స్ అనేది కూడా రూపుదిద్దడం అనేది జరిగిందనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటుక మరియు రాతితో నిర్మించబడిన ఈ యొక్క భవనాల యొక్క రూప్ కట్స్ అనేది మనకు కనిపిస్తుంటే, వీటిలో ఇటుకతో చేసిన రెండు విహారాలకు సంబంధించిన అవశేషాలు అనేది ఉన్నాయి. అండ్ అలాగే రెండు స్థాయిలో చూసుకున్నట్లయితే కొన్ని తవ్విన గృహాలు కూడా వీటిలో ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడికి వచ్చిన బౌద్ధులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ సందర్శించి విశ్రాంతి తీసుకొని వాళ్ళు ఇక్కడ ఈ యొక్క కట్టడాల్లో కొంచెం వాళ్ళు విశ్రాంతి తీసుకొని ధ్యానం చేసిన ఒక చరిత్ర అయితే ఇక్కడ వీటిలో ఉందన్నమాట. అండ్ అలాగే దీని యొక్క ప్రధాన భాగం చూసుకున్నట్లయితే రాతి స్థూపాలను కలిగి ఉంటుంది. దీని చుట్టూ ఒక పరివేష్టిత మార్గం అయితే ఉంటుందన్నమాట మనకి ప్రతి ఒక్క సైడ్ నుంచి. అయితే దీని యొక్క ప్రదక్షిణకు సంబంధించి ఓవరాల్గా మనకి ఈ యొక్క వే అనేది కూడా కల్పించడం జరిగింది. అండ్ అలాగే దీనికి క్రీస్తు పూర్వం చూసుకున్నట్లయితే 200 సంవత్సరాల నాటికి కొన్ని శిల్పాల తర్వాత జోడించబడ్డాయి అనమాట. అంటే కొన్ని తర్వాత పెట్టడం అనేది జరిగింది విజిటర్స్ రావడం వల్ల. అట్లే దీనిలో మూర్తిగా చూసుకున్నట్లయితే కనుక రాతి స్థూపం చుట్టూ ఉన్న దీని యొక్క ముందు టెర్రస్ మీద చూసుకున్నట్లయితే 30కి సంబంధించిన పైగా చిన్న స్థూపాలు అనేవి కూడా ఉన్నాయన్నమాట. మరో రెండు భవనాలు మనకి కొన్ని స్థితిలావతల స్థితిలో ఉన్నాయన్నమాట. అయితే thank you.
మెయిన్గా దీన్ని తవ్వక సమయంలో ఈ యొక్క మూడు అవశేష పెట్టుకలకు సంబంధించిన కొన్ని కనుగొనబడ్డాయి అన్నమాట. అట్లాగే పెట్టుకల్లో బంగారం, వెండి, క్రిస్టల్ పూసలు వంటివి చాలా విలువైన అంశాలు అనేది కూడా వాళ్ళకి దొరికినట్టుగా కూడా మనకి ఈ యొక్క చరిత్ర అనేది చెప్తుంది అనమాట. అట్లాగే ఆ పద్మపాణి యొక్క కంస చిత్రంకు సంబంధించి ఒక పెట్టుకతో పాటు కనుగొనబడిందనమాట. వీటిలో చూసుకున్నట్లయితే దేవనగిరికి సంబంధించిన లిపిలో ఉన్నట్లు క్రీస్తు శాకం చూసుకున్నట్లయితే 9వ శతాబ్దం వరకు సంవత్సరాలు అనేది కూడా వీటికి హిస్టరీ అనేది చెప్తున్నట్లుగా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అలాగే ఈ యొక్క బౌద్ధ కట్టడాల సమూహం సంబంధించి ఈ యొక్క గుంటుపల్లిలో ఏకశిల మరియు నిర్మాణాత్మక బౌద్ధ అవశేషాల యొక్క కొన్ని ఉత్తమమైన నమూనాల నిండి ఉందన్నమాట. ఇది క్రీస్తు పూర్వం చూసుకున్నట్లయితే 3 నుండి 2 దశాబ్దాలకు సంబంధించి, అలాగే క్రీస్తు పూర్వం 5 నుండి 6 దశాబ్దాల వరకు ఉంటుందని చెప్పి కూడా మనకి హిస్టారిక్ దీనికి ఇవ్వటం అనేది జరిగింది. అయితే ఈ యొక్క స్మార్మిక చిహ్నాలు అనేది చూసినట్లయితే మనకి రాకట్ టెంపుల్ లేదా ఈ యొక్క వృత్త చైత్య సంబంధించిన పెద్ద మఠం, చిన్న మఠం, ఇటుక చైత్య శిథిలమైన మండపాలు, మనకి రాతి స్థూపాలు అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట.
సో ఇది రాకట్ టెంపుల్ అన్నమాట. వృత్త చైత్య క్రీస్తుపూర్వం చూసినట్లయితే 3వ నుండి 2వ దశాబ్దానికి చెందినది అన్నమాట. ఈ యొక్క వృత్త చైత్య కళా ప్రణాళికలో చూసుకున్నట్లయితే ఓవరాల్గా దీని చుట్టూ ఒక చిన్న ప్రదక్షిణ మార్గాన్ని అందించి రాకట్ అవుట్ స్తూపాన్ని పొందపరిచారనమాట. ఇక్కడ స్థానికంగా చూసుకున్నట్లయితే ధర్మలింగేశ్వర్ అని పిలుస్తారనమాట. ఇది చెక్కిన ఆ పక్కటెముకలతో గుర్తించబడిన డెమోకిల్ పై కప్పబడి కలిగి ఉంటుంది. దాని వెలుగల భాగం చూసుకున్నట్లయితే వంపు ముఖ భాగాన్ని చూపిస్తుంది అనమాట. అలంకార తెప్పలు బీహార్లోని ప్రసిద్ధి సుడామి మరియు లామశ్రీ గృహాలను కూడా పోల్చి ఉంటాయన్నమాట ఈ యొక్క ఓవరాల్ డీటెయిల్స్ అయితే. అండ్ అలాగే తర్వాత చూసుకున్నట్లయితే దీన్నే మనం పెద్దమఠం అంటామన్నమాట. ఇసుక రాయి కొండపైకి తవ్విన ఈ యొక్క ఆశ్రమ సన్యాసులు నివసించడానికి ఉద్దేశించినవన్నమాట. అండ్ వివిధ కోణాల్లో అయితే చూసుకున్నట్లయితే దీనికి ప్రధాన ద్వారం అయితే వైపుల కిటికీలు అనేది ఉంటాయన్నమాట. ఇరుకైన ఈ యొక్క చాపరపు మరియు వరండా కూడా ఉందన్నమాట. ప్రవేశ ద్వారాలు మరియు వితంతువులకు సంబంధించిన 2 వృత్త చైత్య నమానాలు అనేది కూడా ఈ యొక్క ముఖభాగాలు కలిగి ఉంటాయి. దీన్ని సరళతో గుర్తించబడిన ఈ యొక్క మఠం మొత్తం అలంకారాలకు సంబంధించి అందువల్ల ప్రారంభింపబడిన ఈ యొక్క బౌద్ధ సన్యాసులకు సంబంధించిన నిర్మాణానికి ఇక్కడ పీఠం అని కూడా చెప్పవచ్చు అనమాట. అయితే ఈ యొక్క మఠం వెనక భాగంలో ఉన్న సహజమైన పొగలకు సంబంధించిన ఈ యొక్క ప్రవహించేలాగా కొన్ని కళ్ళ వీళ్ళు వాటర్ అనేది కూడా బయటకు వెళ్ళడానికి ఇక్కడ చిన్నగా కట్ చేసినట్టుగా కూడా మనం గమనించవచ్చు అనమాట. తర్వాత చూసినట్లయితే కనుక చిన్న మఠం అనమాట. ఈ యొక్క కొండెక్కి ఏదైనా ఎత్తు ప్రదేశంలో ఉన్న ఈ యొక్క రాకెట్ విహార పరిమాణంలో చాలా తక్కువ భాగం అనేది ఉంటుంది అనమాట. అన్నిటిలోనూ 5 కణాలు అనేది ఉన్నాయి. అవి క్రూరంగా కూడా త్రవ్వబడి ఉన్న ఈ యొక్క అసంపూర్ణంగా ఉన్నాయన్నమాట. ప్రకృతి వినాశనం కారణంగా కొన్ని ముఖభాగం దీనిపై గబ్బిలాల యొక్క అనువాళ్ళు కూడా ఇక్కడ వదిలేయటం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి నైట్ టైం ఈ యొక్క గబ్బిల అనువాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత చూసుకున్నట్లయితే కనుక స్థూపాల సమూహం అన్నమాట. కొండపైన టెర్రస్లో ఒకటి మరియు ఆ యొక్క 60కి పైగా ఉన్న ఈ యొక్క ఓట్ల స్థూపాలు అనమాట వేరే సందర్భాల్లో నిర్మించబడ్డాయని చెప్పి కూడా చరిత్ర అయితే చెప్తుంది అనమాట. అండ్ అలాగే ఈ యొక్క సమయ ఫ్రేములు వాటి ఆకారం అలాగే పరిమాణాలు మరియు నిర్మాణ రీతిలో ఈ యొక్క మారుతూ ఉంటుంది. అండ్ రాతితో మరొక ఇటుకలతో కూడా రూపొందించబడిన యొక్క ఔట్ స్థూపాలు అనేది కూడా ఇక్కడ వెలువడ్డాయి అనమాట. వాటిలో ఈ యొక్క చిన్న అబ్దల్ మరియు వృత్తికారు చూసినట్లయితే ఔట్ చైత్యాలకు సంబంధించిన కొన్ని రాతలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత రాతి స్థూపం చూసినట్లయితే క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందినది. ఈ యొక్క బ్లాక్ స్టోన్ వెనీరింగ్ కలిగిన ఈ యొక్క స్థూపం 19వ శతాబ్దానికి చివరి అనమాట త్రైమాసికంలో పాక్షిక తవ్వకాల్లో గుర్తించబడింది. ఈ యొక్క తవ్వకాలకు ముందే నిధి వేటగాళ్ళు దాన్ని గోపురానికి గణనీయంగా నష్టం చేకూర్చారనమాట. ఇక్కడ నిధి ఏమైనా దొరుకుతుందేమోనని చెప్పి ఈ యొక్క గుంటపల్లిలో చాలా ముందుగానే మనం చెప్పుకున్నట్టుగా కూడా కొన్ని ఆవరణాలు అనేది దొరకటం వల్ల పూసలు దొరకటం వల్ల ఇక్కడ ఏదో నిధి ఉందని చెప్పి కూడా చాలామంది దొంగలు అయితే రావటం అనేది జరిగింది. ఈ యొక్క గోపురం చూసుకున్నట్లయితే 2.62 మీటర్ల ఎత్తు మరియు 4.88 మీడియన్ల వృత్తకార నెమలిమల్లే నిర్మించబడింది అనమాట ఇది. అలాగే ఈ యొక్క త్రవ్వకాల్లో బంగారు మరియు రాక్ క్రిస్టల్స్ ఉన్న ఆ యొక్క రాతి అవిష్టత పెట్టిక లభించిందని చెప్పి కూడా మనకి చరిత్ర అయితే చెప్పటం అనేది జరిగింది. అయితే ఈ యొక్క శిథిలమైన మండపం చూసుకున్నట్లయితే ప్రస్తుతం స్తంభాలు విరిగిన 4 స్టాంపుల యొక్క ప్రతినిధ్యం అయితే వహిస్తూ ఈ యొక్క సార్మిక చిహ్నం అయితే ఒకటి మిగిలిపోయి ఉందన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క క్లియరెన్స్ పని సమూహంలో తిరిగి పొందబడిన ఈ యొక్క లిఖిత రాతి స్తంభాలు అనేది కూడా అక్కడ పెట్టడం అనేది జరిగింది. ఇది క్రీస్తుపురం 1 నుంచి 5వ దశాబ్దం వరకు విరాళాలు అందుకుందన్నమాట. అసలు ఈ యొక్క అసెంబ్లీ హాల్ యొక్క పరిమాణం చూసుకున్నట్లయితే 56 అడుగులు x 34 అడుగులు అంచనా వేయబడింది అనమాట. ఇది తూర్పు మరియు పశ్చిమ వైపులా ప్రవేశించే ద్వారాలుగా ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. చివరిలో చూసుకున్నట్లయితే కనుక మనకి వృత్తకార ఇటుక చైత్య గృహ అనమాట. ఇది క్రీస్తుపూర్వం 3వ నుండి 2వ శతాబ్దం నాటికి అనమాట. ఇది కొండ యొక్క తూర్పు భాగంలో
ఎత్తైన చాపర్యం మీద ఉందన్నమాట. రాతి మెట్లు సుదీర్ఘ విమానంలో చేరుకుందన్నమాట. ఇది ఒక ఉపశమక యొక్క రికార్డు క్రీస్తుపూర్వం చూసుకున్నట్లయితే 2వ శతాబ్దం నాటిది అనమాట. ఇది చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని సందర్శించండి అండి మీకు. బట్ నేను చెప్పేది ఏంటంటే, సజెస్ట్ చేసేది ఏంటంటే, మనకి వర్కింగ్ డేస్లో కానీ వీకెండ్స్లో జనం ఎక్కువ ఉన్నప్పుడు దీనికి సందర్శించడానికి ప్రయత్నం చేయండి. కొంచెం మీకు ఎఫర్ట్స్ అనేది కూడా మీరు తీసుకోగలుగుతారు. పైకి ఎక్కడానికి కూడా మీకు తోడుగా వేరే మనుషులు ఉంటే కొంచెం ధైర్యంగా కలుగుతుంది. అండ్ అలాగే దీని బహుయ వాస్యం చూసుకున్నట్లయితే 11 మీటర్ల గంభీరమైన ఆదిస్థానాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఈ యొక్క చైత్యగృహకి సంబంధించిన గోడ 80 సెంటీమీటర్ల మేరకు ఎత్తు పెరిగిందనమాట. మరియు 2.4 వెడల్పైన ఉంటుంది. ఇది మధ్య భాగంలో స్తూపంలో ఉంటుంది. ఈ యొక్క స్తూపం చుట్టూ ప్రదక్షిణ మార్గం ఇందా నేను చెప్పినట్టే 1.38 వెడల్పు అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్లేస్ని విజిట్ చేయండి. తప్పకుండా ఈ యొక్క ప్లేస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. అండ్ అలాగే ఈ యొక్క గుంటపల్లి కేవ్స్కి సంబంధించి మనకి ఏలూరు నుంచి 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంది. అండ్ అలాగే గూగుల్ మ్యాప్ని మీరు బేస్ చేసుకొని అయితే కనుక మీరు రావచ్చు అనమాట. ఏలూరు నుంచి గూగుల్ మ్యాప్ పెట్టుకొని అండ్ మీకు డిస్టెన్స్ తెలియకపోతే కనుక పక్కన ఉన్న పరిసరాల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా మీరు అడిగితే కనుక వాళ్ళు మీకు ఆ ప్లేస్ అనేది కూడా చెప్తూ ఉంటారు. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మన ఛానల్ ద్వారా ఒంటరిగా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో కనుక మీరు ఫ్రెండ్స్తో వెళ్ళండి. అలా అని చెప్పి మన ఛానల్ ద్వారా నేను సజెస్ట్ చేసే ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే కనుక, మీరు ఎవరైనా ఆడపిల్లలతో కలిసి ఫ్రెండ్స్ ఎవరైనా మీరు ఎలాంటి ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటే కనుక కొంచెం జాగ్రత్త చర్యలు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క హిల్ ఏరియా అంతా కూడా కొంచెం మనకి అక్కడ పైన అంత నిశ్శబ్దకరంగా ఉంటుంది కాబట్టి కొంచెం మనకి భయపడే అవకాశం అనేది కలుగుతుందన్నమాట. భయమేసే సన్నివేశాలు కూడా మనకి ఆ యొక్క హిల్ చూసినప్పుడు కొంచెం భయంగా అనిపిస్తుంది. సో నేను వెళ్ళినప్పుడైతే నేను
వెనస్డే వెళ్ళడం అనేది జరిగింది. సో అక్కడ 3-4 పీపుల్ తప్ప నాకు ఎక్కువ మంది కనిపించలేదు. సో మీరు కూడా ఇక్కడ విజిటింగ్కి వెళ్ళాలంటే కనుక ఒక మంచి ప్లేస్ అన్నమాట ఇది. బట్ ఇది వీకెండ్స్లో వెళ్ళండి. అండ్ అలాగే ఒక ప్రత్యేకమైన సమయంలో అక్కడ మంచి జాతర అనేది కూడా జరుగుతూ ఉంటుందని చెప్పి నేను తెలుసుకున్నాను. సో ఆ టైంలో కనుక మీరు అక్కడికి వెళ్ళినట్లయితే కూడా ఒక మంచి ఒక కల్చర్కి సంబంధించిన, బుద్ధులకి సంబంధించిన, కల్చర్కి సంబంధించిన కొన్ని పండగ లాంటిది వాతావరణం అయితే మీరు చూడొచ్చు అని చెప్పి ఈ యొక్క వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను. సో తప్పకుండా ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేసి ఈ వీడియోని మీరు వీడియోని మీరు లైక్ చేసి ఈ వీడియోని మీరు నచ్చిందని ఆశిస్తున్నాను. సో తప్పకుండా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.